సీరియస్గా ఉంటే దానికి ట్రీట్మెంట్ చేసే బాధ్యత మాకు కల్పించారు కాబట్టి మేము డాక్టర్ ద్వారా వెళ్ళవలసి వస్తుంది. అది మీకు మీ దృష్టిలో మేము ఒక గోపాల్ మిత్రగా తీసుకోవడం కాకుండా ఒక టెక్నికల్గా తీసుకొని మమ్మల్ని ఒక గవర్నమెంట్గా హ్యాండ్ ఓవర్ చేసుకోవడం అని అనుకుంటున్నాము. మాకు హామీలు అంటే ఇచ్చారు, మాకు పాదయాత్రలో హామీలు ఇచ్చారు. మిమ్మల్ని గోపాల్ మిత్రులుగా టెక్నికల్గా తీసుకుంటాము, నాన్ టెక్నికల్ కాదు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 6500 వేశారనేసి అలాగే మీకు 16000 వేస్తామని అన్నారు సీఎంగా అయితే. అలాగే ఇప్పుడు ఏది జరగలేదు, మాకు జరుగుతుందని మాకు న్యాయం చేస్తారో అని అనుకున్నాం. కానీ మేము 31 రోజు నుంచి చేస్తున్నాం, 4 రోజులు పైగా అయిపోతుంది. అప్పటి నుంచి మేము ధర్నా చేస్తున్నాము. మాది తూర్పుగోదావరి జిల్లా అండి. ఎవరు రాలేదు. కలెక్టర్ గారు కూడా వస్తారని చూసాము. ఇప్పటి వరకు అయితే కలెక్టర్ గారు కూడా మాకు అండవరిలో అవ్వలేదు. కలెక్టర్ ఆఫీస్లో కూర్చున్నా సరే కలెక్టర్ గారు మమ్మల్ని చూడకుండా వాళ్ళు ఎవరు అన్నట్టుగా పట్టించుకోకుండా వెళ్ళిపోయేవారు. కానీ మేము అయినా సరే మేము అలాగా చేస్తూ కూర్చునే వాళ్ళమే. ఆఖరికి మేము ఏమి తిండి తిప్పలు లేకుండా పొద్దున్నీ సాయంత్రం వరకు రోజు ధర్నాలో కూర్చుంటే మా బాధలు మా పరిస్థితులు పట్టించుకునేవారు ఎవ్వరు లేరు. ఇప్పుడు వరకును ఎవరైనా పట్టించుకుంటారు, ఏ దేవుడు రూపంలో అయినా ఎవరైనా వస్తారని చూసాం. కానీ ఎవరు రాలేదు. అవి ఏమనుకుంటున్నారో ఏటో కూడా ఎవరు అనుకోవట్లేదు. ఏటి మా పరిస్థితి ఏటి, మాకు ఏం న్యాయం కల్పించారు, అది మెయిన్. మాకు న్యాయం కల్పించండి సార్, మాకు కావాల్సింది అది. మా పిల్లలు కూడా, మాకు చిన్న పిల్లలు కూడా వదిలి అక్కడికి ఇక్కడికని తిరుగుతున్నాం. ఇంట్లో చూస్తే పరిస్థితులు కూడా బాగోట్లేదు, ఎవరికి బాగోలేదు. మాకంగానే కాదు ఎవరికి, మా గోపాల మిత్ర అన్న వాళ్ళకి ఎవరికి బాగోలేదు. థ్యాంక్ యూ. నా పేరు డబ్బా పరుశునాథ్. మాది మరాఠీపురం గ్రామం, చింతలపాలెం పంచాయతీ, ఏర్పేడ్ మండలం, చిత్తూరు జిల్లా సంబంధించి మేము షికారి నక్కల వాళ్ళం సార్. నక్కల వాళ్ళం, మాకు ఈ షికారి తీగకి ఆ సంసారి జాతులం సార్. మరి జీవన విధానం మా రోడ్ల మీద బొమ్మలు పూసలు ఇటువంటి చిన్న చిన్న చేతి వృత్తి మీద బతికే వాళ్ళం సార్. గత ప్రభుత్వంలో మాకు ఇంద్రమ్మ ప్రభుత్వంలో కుటుంబరానికి 5 ఎకరాల భూమి కేటాయించారు సార్. 112 కుటుంబరాలకి 560 ఎకరాల భూమి కేటాయించారు. అది ఇప్పుడు కబ్జాకి గురైంది సార్. మా భూములు కబ్జాకి గురై భూస్వాములు దౌర్జన్యంగా లీజు పేరుతో తీసుకొని నెలలు సంవత్సరాలు పడి మాన్యువల్లో పెట్టాలు మార్చేసి అమ్మేశారని దొంగ డాక్యుమెంట్ సృష్టించి మాపై దౌర్జన్యంగా భూస్వాములు భూమి కబ్జా చేసేశారు సార్. ఆ భూములపై మీ స్థానిక అధికారులకు ఎన్నో మాటలు పరిహార అధికారులకు తెలియపరిచాము సార్. 7వ నెల 5వ తేదీ సీఎం గారిని కలవడం జరిగింది సార్. సీఎం గారిని ఆదేశాల మేరకు నెల రోజుల్లో పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు సార్. చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు నెల రోజుల్లో హామీ ఇచ్చిన తర్వాత 230 ఎకరాల భూమిని సాకు చూపిస్తూ 560 ఎకరాల భూమిలో 330 ఎకరాల భూమి మీకు ఉంది అని హామీ ఇచ్చారు సార్. దాంట్లో ఎంతో కొంత భాగం మీకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన తర్వాత అయితే ఆ హామీ కూడా నిర్వహించకుండా మౌనం పాటిస్తున్నారు సార్ కలెక్టర్ గారు. దీనిపై సీఎం గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మాకు న్యాయం చేయాలని, మా భూములపై న్యాయం చేయాలని మేము కోరటం జరిగింది సార్. ఇప్పుడైనా మా పేదవాళ్ళ తరఫున న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం సార్. ఇప్పుడైనా మా 5 ఎకరాలు ఇస్తే మా పిల్ల పాపలు 2 పూటలైనా మేము భోజనం చేయగలుగుతాం సార్. ఆ భూమి మాకు చిరాస్తులు, ఎటువంటి ఆస్తులు లేవు సార్. ఆ ఇచ్చిన ప్రభుత్వం భూమి డీకేటీ భూముల్లోనే జీవిస్తున్నాం సార్. ఆ భూములు కానీ మాకు న్యాయం చేస్తే మాకు ఎటువంటి ఆధారాలు లేవు. నీటి వసతుల మీద మేము జీవనం సాగిస్తున్నాం సార్. ఇప్పుడైనా ప్రభుత్వం మేలుకొని సీఎం దృష్టిలో తీసుకెళ్ళి దీనిపై చర్య తీసుకొని దీనిపైన ముఖ్యమైన కారకులపై చర్య తీసుకొని మాకు న్యాయం చేయమని మీడియా శ్రోతలతో కోరటం జరుగుతుంది సార్. ఇప్పుడైనా మేలుకోవాలి సార్ మా తరఫున, పేదవాళ్ళ తరఫున, నక్కల వాళ్ళ తరఫున అక్కడ ఉండే భూస్వాములకి రద్దు చేసి అక్కడ దౌర్జన్యంగా తొలగించి మాపై 145 సెక్షన్ పెట్టిండారు, ఇరు వర్గాలు దిగకుండా. ఇప్పుడు దౌర్జన్యంగా వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు, మా పేదవాళ్ళకి పక్కదావ పట్టిస్తున్నారు. అమ్మారు అని ఒకటే చూపిస్తున్నారు సార్. ఇప్పుడు దౌర్జన్యంగా వాళ్ళు తొలగించేసి గవర్నమెంట్ మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. గోపాల మిత్ర అంటే గోవులో ఉన్నటువంటి సకల దేవతలు
ఉన్నటువంటి గోమాతకు సేవలు చేస్తున్నట్టు మా గోపాల మిత్రులు 1998 నుంచి 2019 వరకు సేవలు అందిస్తున్నాం. లేగదోడు కాడి నుంచి ఆవు మళ్ళీ జన్మనిచ్చేంత వరకు పెంపు చేస్తున్నాం. ప్రతి ఒక్కటి కూడా నట్టల నివారణ కానీ తర్వాత దానికి హెల్త్ పరంగా కానీ ప్రతి ఒక్కటి ఇన్సూరెన్స్ కానీ ఏదైనా కానీ రైతుకు ప్రతి ఒక్కటి కూడా ఈ కరువు కాటకాల్లో ఆవుల్ని అభివృద్ధి చేసి ప్రతి ఒక్క జాతిని అంటే సంకరజాతి పశువుల్ని నాటు పశువుల నుండి సంకరజాతి పశువులు పుట్టించాం. ఇది ముఖ్యంగా బ్రీడింగ్ పాలసీని పెట్టినారు. ఆ బ్రీడింగ్ పాలసీని కూడా మేము ఫాలో చేసినాం. ఇప్పుడు చెప్పాలనుకుంటే మా సేవల్ని ప్రభుత్వము గత ప్రభుత్వాలన్నీ గుర్తించినాయి. కానీ మీకు అవి చేస్తాం ఇవి చేస్తామని మన మాతో పక్కగా పెట్టారు. కానీ ఇన్ని లక్షలు ఉద్యోగాల్లో ఈసారి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత 100,000 పోస్టులు ఉన్నాయి, అంటే 9,800 పోస్టులు ఉన్నాయి. దీంట్లో మా గోపాల మిత్రుల్ని గుర్తించి మా సేవలు గుర్తించి మా చదువులు గుర్తించి మాకు ఎక్స్పీరియన్స్ ఏమి మేము సేవలు చేయడమే. ప్రతి ఒక్కటి కూడా క్యాంపులు పెడుతున్నాం, హెల్త్ క్యాంపులు పెడుతున్నాం. ఇవన్నీ కూడా ఒక డాక్టర్ల సలహా మేరకు పైతుల మేరకు మేము నివేదికలు కూడా పైకి పంపించినాం. ఎక్కడికి ఇక్కడికి కానీ సెంట్రల్కి కానీ ఇనాఫ్ ట్యాగ్ అని కూడా చేస్తున్నాం లాస్ట్ ఇయర్ నుంచి. కానీ అవి కూడా ప్రధానమంత్రికి మా సేవలు అనేది ఆయన గుర్తించినారు. ఇప్పుడు కూడా పేపర్లో వస్తుంది డిపార్ట్మెంట్ మేము ఫస్ట్ చేసినాం ఇనాఫ్ ట్యాగింగ్ అనేది, ఇప్పుడు ప్రభుత్వం సెకండరీ చేస్తుంది. కాబట్టి ఏ ఒక్కటి చేయాలన్నా కూడా మేము గ్రామాల్లో మారుమూల ప్రాంతాల్లో మేము అడుగు పెడితే తప్ప పశువుకు సేవలు అందించే నాయకుడు కానీ వైద్యులు కానీ ఎవరూ లేరు. మేము నాన్ గెజిటెడ్లము, అంటే నిరుద్యోగ మృతులు చేసే నిరుద్యోగ చిరుద్యోగులను కూడా మేము అన్ఫిట్ అయినాం, అనర్హులైనాం. కాబట్టి చూడండి, ఈ విజయవాడలో ఎక్కడో నుంచి అప్పులు చేసుకుని ఖర్చులు పెట్టుకొని భార్య పిల్లలను వదిలేసి ఇక్కడ మేము ఇక్కడ టెంట్లు వేసుకొని అగసాట్లు పడుతుంటే ఆగస్టు 1 నుంచి అంతకుముందు ఎన్నో నివేదికలు ఇచ్చినాం, సార్ మా పరిస్థితులు చూడండి, మాకేదో ఉద్యోగ భద్రత కల్పించినా కూడా పట్టించుకున్న ప్రభుత్వం లేదు. కాబట్టి ఈసారి ఈ ఆగస్టు 1 నుంచి ఇప్పటి వరకు కూడా నెల ఆఖరి అయిపోయినా కూడా మా పరిస్థితులు మాట్లాడింది లేదు. ఈవెన్ కలెక్టర్ కానీ జిల్లా హెడ్ క్వార్టర్లు వేసినాం, ఇప్పుడు విధి లేక మాతో పలకరించకాయ పెద్దవారు ఉన్నారని చెప్పేసి ఇక్కడ వచ్చినాం సీఎం దగ్గరికి. మాకు హామీలు ఇచ్చినారు పాదయాత్రలో సీఎం జగన్ గారు, పాదయాత్రలో గోపాల మిత్రులు నేనున్నాను, మనతో గెలిపి నన్ను గెలిపిస్తే మీకు అండదండగా ఉండి మీకు జీతాలు పెంచుతాను, అవసరమైతే ఉద్యోగంలోకి పంపించేస్తాను అని చెప్పినాడు. గవర్నమెంట్ ఉద్యోగంకి తోలేస్తానన్నాడు, ఇట్లే తోలేస్తాను మీతో అన్నాడు. కాబట్టి ఆ మాట కూడా మాకు గుర్తుంది. మీరు కావాలంటే మీకు అక్కడ చెప్పినటువంటి ఆ ఏరియాలో కూడా మీ దగ్గర కూడా రికార్డు ఉంది, మా దగ్గర కూడా ఉంది. కాబట్టి ఇవి కూడా ఉన్నాయి. సీఎం గారు ముఖ్యంగా గుర్తించాల్సింది ఏమంటే మాకు వయసులు అయిపోతున్నాయి, మా పిల్లలు సరిసాటిగా మా వయసుకు తగ్గట్టు పెళ్ళిళ్ళు కావాలా, మరియు మాలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మాకు మా కుటుంబాలు బాగా చేయాలంటే ఈ అవకాశము సచివాలయంలో ఉద్యోగము మా బీఎస్సీ ఉన్నారు, టెక్నికల్లో ఉన్నారు, తర్వాత 10th క్లాస్ నుంచి డిగ్రీ వరకు కూడా ఉన్నారు. కాబట్టి ఎవరికి ఏ తగిన అర్హత ఉందో అది గవర్నమెంట్ ఉద్యోగ భద్రత కల్పిస్తూ ఉద్యోగం వెళ్ళ కోరుచున్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని మా యొక్క బాధలను వీధులు పడినాం. మేము చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి వచ్చినాము. మేము గోపాల మిత్ర సూపర్వైజర్లం సార్. మేము మా జిల్లాలో చిత్తూరు జిల్లాలో 20 మంది ఉన్నాం సార్. 20 మంది జిల్లాలు సార్, 20 మంది అంతా రెండు 133 మంది సార్ గోపాల మిత్రలు, 133 మంది గోపాల్ 3,000 చిల్లర ఉన్నారు సార్, మొత్తం 3,000 చిల్లర అది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినట్టు మీకు నా యొక్క కృతజ్ఞత. ఇస్తా ఉన్నారు, ఏ లక్షలు జరిగింది కానీ అంటే అంటారు.
మిగిలేదు, మేము బతికేది లేదు. కష్టమే అప్పులలు కూడా ఎక్కడ అప్పులు కొట్టట్లేదు. అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా కట్టాలన్నారు. వడ్డీల మీద వడ్డీలు కట్టుకుంటా ఇప్పుడు అన్న క్యాంటీన్ మూసేయండి. అన్న క్యాంటీన్ కూడా మూసేసి సగం పొట్ట కొట్టాడు. అది అన్న ఉన్నట్టయితే శుభ్రంగా అది కూడా లేకుండా ఎలా అనిపించేదేమంటే చాలా మంది ఇదే పొజిషన్ ఒక నెల రెండు నెలలు ఉంటే చచ్చిపోవడం తయారైంది. బతికేది నాకైతే నిజంగా చచ్చిపోవాలని అనుకుంటున్నాను. డబ్బులు కట్టుకోలేక ఇంటర్వ్యూ కట్టుకోలేక పిల్లలకు మొదలు పెట్టుకోలేక చచ్చిపోవాలని. అమ్మ అసలు మూడు నెలలకి వెళ్ళిన పరిపాలన ఎలా ఉంది? అసలు మూడు నెలలు ఇది ఐదో నెల. ఐదు నెలల నుంచి ఎలక్షన్లు మొదలేసిన కాడ నుంచి పని పాట ఏం లేవు. అడుక్కున్నా కూడా నొద్దేసేటట్లేదు. వెళ్ళాంటికి వెళ్ళాం. ఎన్ని రోజులు ఎన్ని ఉంటారమ్మ పనికి? మేమా ఒక ఐదు నెలలు అవుతుంది. అప్పటి నుంచి ప్రభుత్వంలో బాగా జరిగింది. అసలు కరువు లేదు అంటే ఆయన ఏమన్నా చేసుకొని కాకపోతే ఏంటంటే ఇసుక మాత్రం వదిలేసేసి పనులు మాత్రం బాగానే ఉన్నాయి. ఏదో వీళ్ళకి ఏదన్నా ఉంటే రాజకీయాలు చూసుకోవాలి కానీ మధ్య కుటుంబాలు పొట్టకూడదు. ఏదన్నా ఉంటే వదిలే ఇసుక వదిలినాక ఏమన్నా చేసుకోవాలి.